పరీక్షలు 12వ తరగతి 60 కేంద్రాల్లో, మరి అట్లాగే ఇంటర్మీడియట్ జీడీ పరీక్షలు 47 కేంద్రాల్లో, ప్రాక్టికల్ పరీక్షలు 13 కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. మొత్తంగా 12వ తరగతి నుండి హాజరైన అభ్యాసకులు 14,676, ఉత్తీర్ణులైన అభ్యాసకులు 9,382, ఉత్తీర్ణత శాతం 63.93%. అట్లాగే ఇంటర్మీడియట్ హాజరైన అభ్యాసకులు 14,077, ఉత్తీర్ణులైన అభ్యాసకులు 7,478, ఉత్తీర్ణత శాతం 53.12%. జిల్లా నుండి 12వ తరగతిలో 88% ఉత్తీర్ణత సాధించగా చివరి స్థానంలో కడప 30% ఉంది. ఇంటర్మీడియట్ విద్యా పరీక్షలకు వస్తే ప్రకాశం జిల్లా 71.96% మొదటి స్థానంలో ఉంటే, పశ్చిమ గోదావరి 33.49% చివరి స్థానంలో ఉంది. ఈ యొక్క మెమోరాండం పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధిత విద్యాలయాలకు 10 రోజుల లోపల పంపడం జరుగుతుంది. ఈ యొక్క రిజల్ట్ www.apopenschool.org అనే ఓపెన్ పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. వీటి పరీక్షల జవాబు పత్రాల పునః లెక్కింపు, పునః పరిశీలన, తర్వాత డూప్లికేట్ సర్టిఫికేట్స్ పొందే సదుపాయం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ కల్పిస్తుంది. వీటిని తగిన నిర్ణీత రుసుము చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఆన్లైన్ ద్వారా వీటిని పొందవచ్చును. వీటి యొక్క చివరి తేదీ, ఫీజు చెల్లింపు చివరి తేదీ 9/8/2019 నుండి 28/2019 వరకు. అట్లాగే ఈ యొక్క 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశం 28/6/2019 నుండి ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు జరపబడుచున్నవి. ఇతర వివరాలకు ఈ యొక్క వెబ్సైట్లో పూర్తి సమాచారం మరి పొందుపరచడం అనేది. ఈ యొక్క వెబ్సైట్ను మరి చూసి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పి తెలియజేయాలి.